ధర్మ మార్గంలో నడుచుకుంటే బ్రహ్మ ఇచ్చిన ఆయువు కంటే కొంచెం ఆయువు పెరుగుతుంది, అధర్మ మార్గంలో నడుచుకుంటే ఆయువు తరిగిపోతుంది. అలా ఆయువుని తుంచుకుంటున్న వాళ్ళు ఎక్కువగా ఉంటారట. ఆయువుని పెంచుకునేవాళ్ళు హిమాలయాల్లో ఎప్పటికీ ఉన్నారు తెలిసిన. మీరు విన్నారు కదా, ఒక్కొక్క ఆయన 10,000 సంవత్సరాలు బ్రతికాడని, ఆ మధ్యన ఒక ఆయన అయితే 300 సంవత్సరాలు బ్రతికాడని, 500 ఏళ్ళు బ్రతికాడని విన్నారే. వాళ్ళంతా ఎవరనుకుంటారు? వారు కూడా మనలా పుట్టినవారే, వారు కూడా బ్రహ్మ ద్వారా 100 ఏళ్ళు లిఖించబడిన వారే. కానీ వారు చేసే సాధన వల్ల, తపశ్శక్తి వల్ల, ధర్మ ఆచరణ వల్ల, ధర్మకర్మాచరణ వల్ల ఆయువు అంతకంతకీ పెంచుకున్నారు. అలా 1,000 సంవత్సరాలు బ్రతకచ్చు. మార్కండేయుడు ధర్మాచరణతో ఇక జీవితానికి అంతం లేకుండా చేసుకున్నాడు. ఆయన 1,000,000,000 వరకు జీవించే శక్తి పొందాడు. ఆయన హనుమంతుడి లాంటి వాళ్ళు ఆయువు పెంచుకున్నారు, అశ్వత్థామ లాంటి వాళ్ళు ఆయువుని పెంచుకున్నారు, కృపాచార్యుడు ఆయువుని పెంచుకున్నాడు, విష్ణు స్వరూపుడైన వ్యాసుడు కూడా చిరజీవులలో ఒకడు. ఇప్పుడు ఈ కలియుగంలో మనం ఏం చేస్తున్నాం? మానవులం భగవంతుడిచ్చినటువంటి ధర్మాన్ని, జ్ఞానాన్ని, సంపదని దుర్వినియోగం చేసి అజ్ఞానంలో పడిపోయి, అసత్యం వెంటపడి, అధర్మం వెంటపడి, స్వార్థం వెంటపడి, పరమార్థం విడిచిపెట్టి తృంచుకుంటున్నాం. అందువల్లే పేరుకు 100 ఏళ్ళే కానీ ఏ వ్యక్తి 100 ఏళ్ళు బ్రతకడం లేదు. మనందరం నిజానికి 100 ఏళ్ళు బ్రతకవలసిన వాళ్ళమే. దేనివల్ల ఈ కలియుగంలో తొందరగా ఆయువు నశిస్తోంది అంటే అభిమానం వల్ల. ఏ అభిమానం? ముందు నేను, తన మీద తనకి ప్రతివాడికి గౌరవం ఉంటుంది, నేను గొప్పవాడిని అనుకోవడం, దీనివల్ల కొంత ఆయువు నశిస్తోంది. ఆ తర్వాత పరాయి వాడి మీద ద్వేషం, దీనివల్ల కొంత అభిమానం తొలగి ఆయువు నశిస్తోంది. ఈ తర్వాత కులాభిమానం, నా కులము, నా శాఖ, నా ప్రాంతము, నా స్థలము, నా కొంప, నా గోడు, ఇవన్నీ తెలియకుండానే మన ఆయువు తగ్గిస్తున్నాయి. అందుకని జ్ఞానులు ఏం చేస్తారు? ఆయువు పెంచుకోవడానికి ముందు ఇందులోంచి బయటపడతారు. అందుకే ఉదార చరితానాంతు వసుధైక కుటుంబకం, జ్ఞానం కలిగిన వాడికి, ఉదారమైన చరిత్ర కలిగిన వాడికి ప్రపంచం తన కుటుంబం అవుతుంది. ఇప్పుడు కాళిదాసు ఉన్నాడు, ఆయన నిజానికి ఉజ్జయిని నగరం వాడు, అయితేనే మాళవ దేశంలో పెరిగాడు. ఈయన ఉజ్జయిని వాడు కనుక నేను ఉద్యోగం ఏమన్నాడా? అనలేదు. అలా అని ఉంటే బోధుడి కీర్తి వచ్చేది కాదు. రాముడు ఎక్కడో అయోధ్యకి సంబంధించిన వాడు మనకు కానివాడు అనుకుంటామా? అనుకుంటేది అజ్ఞానం. శ్రీ మహావిష్ణువు వైకుంఠం వాడు, ఈ భూలోకానికి సంబంధం ఏమిటి అనుకుంటే, ఇప్పుడు ఈ కృష్ణుడు గుడి ఉండదు మనకి. కృష్ణుడు మధురవాడు, మధురలో ఉన్నాడు, ద్వారకలో ఉన్నాడు అనుకుంటే మనకి నాగోలులో ఈ మందిరం వచ్చేది కాదు. కాబట్టి మనందరం వీటిల్లోంచి బయటపడి ప్రపంచాన్ని మన కుటుంబంగా భావించి, ధర్మం ఎక్కడుంటే ఆ ధర్మమూర్తులే మన బంధువులు అనుకోవాలి. తద్వారా ఆయువు పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుందన్నమాట, హిమాలయాలలో ఉన్న సిద్ధులు మనల్ని దగ్గరికి రాణిస్తారు. రాణిస్తే మనం కలియుగాంతం వరకే కాదు, 1,000,000,000 కల్పములు గడిచినప్పటికీ నశింపని దివ్య స్వరూపం పొందవచ్చు.